రామచంద్రాపురం కొత్తూరు రోడ్డు జోడుతూముల వద్ద వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శ్రీ అయ్యప్ప స్వామివారి లక్షార్చన పూజా మహోత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యంగా అయ్యప్ప స్వామివారి యొక్క అలంకారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ చెరుకుపల్లి గణేష్ శర్మ, మద్రాల శ్రీనివాస్ దత్తు, కొత్తూరు భవానీ శంకర్ గురుస్వామి, బ్రహ్మత్వంలో మద్రాల పవన్, కాండూరి ఆదిత్య స్వామి, కృతివెంటి సాయిరాం ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. మనవి ఈ రోజున మన రామచంద్రపురం పట్టణంలో కొత్తూరు రోడ్డు జోడుతుమ్ముల మధ్య వేయించేసి ఉన్నటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారు ఆలయంలో ఆలయ ప్రాంగణంలో కార్తీక మాసంలో కఠోర దీక్షను ఆచరిస్తున్నటువంటి స్వామి భక్తులు, అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా మాలికాప్రతమ స్వరూపంగా ఉన్నటువంటి ఆలయం వద్ద అమ్మ ఆజ్ఞతో ఈ రోజున సుమారుగా 200 మంది స్వాములు ఆ యొక్క లక్షార్చన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే స్వామి ఈ రోజున వనవాస ప్రియం దేవం నమామి మోహిని సుతం అన్నట్టుగా ఆ యొక్క స్వామి ఆ యొక్క వనవాస ప్రియుడిగా ఉన్నటువంటి పులివాహనం మీద కూర్చుని ఆ యొక్క మనందరినీ కూడా భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నటువంటి దృశ్యమాలికతో ఈ రోజు భక్తులందరికీ కూడా స్వామి దర్శనం లభించింది. అందుకని ఈ రోజు విశేషమైనటువంటి భక్తులందరూ కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా అయ్యప్ప స్వామి యొక్క ఆశీస్సులు కలగాలని నేను ఈ యొక్క ఆలయ బ్రహ్మ చెరుకుపల్లి గణేష్ శర్మ రామచంద్రపురం.